హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ జిలేబీ ప్రిపేర్ చేస్తున్నానండి. జిలేబీ అనగానే మనం ఎప్పుడు మైదాతోనే ప్రిపేర్ చేస్తాం కదండి, అలా కాకుండా ఇంట్లో ఉండే దోసపిండితోటి చాలా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చండి. చాలా క్రంచీగా, జ్యూసీగా చాలా బాగుంటాయి. అసలు చాలామంది పెద్దవాళ్ళు అసలు మైదాతో చేస్తే అసలు తినరు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా దోసపిండితో చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. మరెందుకండి ఆలస్యం, ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. అయితే మనం త్వరగా కిచెన్కి వెళ్దామా. ముందుగా మనము చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇది చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతాయి. ఇది చక్కెర పాకం బాగా తిక్కుగా ఉండాలండి. జామును ప్రిపేర్ చేస్తాం కదండి, అలా కాకుండా ఇంకా కాస్త జిగురుగా ఉండాలి. చూడండి ఇలా జిగురుగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి దోసపిండి తీసుకోవాలండి. మీ దగ్గర ఇడ్లీ పిండి ఉన్నట్లయితే కూడా కాస్త మిక్సీకి వేసుకొని తీసుకోండి, ఎందుకంటే ఇడ్లీ పిండి కాస్త బరగ్గా ఉంటుంది కదా, కాబట్టి మిక్సీకి వేసుకున్నారంటే బాగా నైస్గా వస్తుందండి. పిండి ఇలా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. ఇందులో చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. అందులో కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను, మీరు కావాలంటే ఎల్లో కానివ్వండి, అలాగే ఆరెంజ్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నంటే పొంగుతూ వస్తుంది పిండి, అప్పుడే జిలేబీలు కూడా బాగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి, కాబట్టి బాగా ఇది మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీగా ఉందో, ఇలా ఉండాలండి. నేను టమాటా సాస్ బాటిల్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇలా బాటిల్ లేనట్లయితే ఆయిల్ కవర్ దగ్గర మీరు జిలేబీ చుట్టుకోవచ్చండి, చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులో పిండిని ఫిల్ చేసేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోస్లో జిలేబీ అలాగే పెసరపప్పుతోటి కూడా జాంగ్రీ చేశానండి, వాటిని కూడా నేను కవర్తోనే చుట్టాను, చక్కని షేప్ వచ్చింది. కావాలంటే లింక్ ఇస్తానండి వీడియో కింద, ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఫిల్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు జిలేబీ చుట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇది సిమ్లో ఉంచుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇలా చుట్టుకోవాలండి. జిలేబీలు ఆయిల్ తక్కువగా పోసుకోవాలి, అలాగే లైట్ హీట్లో ఉండేటప్పుడు ఆయిల్ ఇలా చుట్టుకోవాలండి, చక్కని షేప్ వస్తుంది మనకి. మనం చుట్టుకునేటప్పుడు కూడా సిమ్లో ఉంచుకున్నారంటే ఆయిల్ త్వరగా వేడెక్కకుండా ఉంటుందండి. చూడండి ఎంత చక్కని షేప్ వస్తుందో. సేమ్ నేను కవర్తో చుట్టానండి ఇంతకుముందు జిలేబీలు, అలాగే జాంగ్రీలు కూడా ఎంత చక్కని షేప్ వచ్చింది, ఒకసారి వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలా జిలేబీలు చుట్టుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి జస్ట్ మనకు 3 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, ఎందుకంటే దోసపిండి కాస్త పుల్లగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు మనం ఇంట్లో ఉండే దోసపిండితో ఇలాగే చేసామంటే సేమ్ మనకు బయట తెచ్చి జిలేబీలాగే ఉంటాయండి, ఎంత సూపర్ టేస్టీగా ఉంటాయి. చూడండి అప్పుడే ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు తీసేసుకొని చక్కెర పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకం వేడిగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే జిలేబీలు త్వరగా మనకు చక్కెర పాకం పీల్చుకుంటాయి, కాబట్టి కాస్త వేడిగా ఉండేటట్టు చూసుకోండి. అన్నీ ఇలాగ ఫ్రై చేసుకొని చక్కెర పాకంలో వేసేసుకోవాలి. చక్కెర పాకంలో మనం 1 నిమిషం పెడితే సరిపోతుందండి, బాగా చక్కగా పీల్చుకుంటుంది పాకం అంతా. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో, ఇవి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి ఇంట్లో ఉండే దోసపిండితో 5 నిమిషాల్లో ఈ జిలేబీ ఎలా ప్రిపేర్ చేయాలో. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సింపుల్ టేస్టీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాడు తప్పక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రుచితో మీ ముందు ఉంటుంది మీ వెన్నెల స్వీట్ హోమ్.